అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారి కొరడా జిలిపించేందుకు సన్నద్ధమైంది. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ వార్షిక నివేదిక ఆడిట్ రిపోర్టులను 15 రోజుల్లోపు సమర్పించాలని నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ ఆదేశించారు. గతంలో మాదిరిగా ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ ఏడాది స్కూల్ ప్రాంగణంలో పుస్తకాలు యూనిఫామ్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడిట్ రిపోర్టులు విద్యాశాఖకు సమర్పించని స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ గురించి కానీ అవి ఏ నిబంధనలను పాటించి విద్యా సంస్థల్ని నడపాలి అనే దాని మీద ప్రభుత్వం జీవో నెంబర్ 96 ఇయర్ లో జీవో నెంబర్ 1 ఇలా ఇవ్వటం జరిగింది. అట్లానే పలు రూల్స్ ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. చాలా వరకు విద్యా సంస్థల్లో మనకి ఆ నిబంధనల ప్రకారం మనకి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు డిఓ గారికి సబ్మిట్ చేయాలి. అంటే మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ కూడా ప్రతి సంవత్సరం యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్ తో పాటు మనకి ఆడిటెడ్ అకౌంట్స్ ఏదైతే మనకి వాళ్ళ అకౌంట్స్ ఉంటాయో దాన్ని ఆడిట్ స్టేట్మెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం సబ్మిట్ చేయాలి. కానీ చాలా విద్యా సంస్థలు మెజారిటీ విద్యా సంస్థలు 90% పైగా ప్రతి సంవత్సరం కూడా